వైసీపీ విధ్వంస పాలన గుర్తులు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన పనులను గాలికి వదిలేయటంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయింది. తెలుగుదేశం హయాంలో పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలో నిర్మించిన కాటేజీలను నిర్లక్ష్యంగా వదిలేశారు. కనీస నిర్వహణ లేకపోవడంతో అవన్నీ పనికి రాకుండా పోయాయి. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాంతానికి పర్యాటకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. నదికి ఒకవైపు పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. పర్యాటకంగా ఆధ్యాత్మికంగా ప్రాధాన్యత నెలకొనడంతో పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చేవారు. వారికి సౌకర్యాలు కల్పించడంతో పాటు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా గతంలో టీడీపీ ప్రభుత్వం కాటేజీలు నిర్మించింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కాటేజీలకు సమీపంలోనే స్విమ్మింగ్ పూల్, ఉద్యానవనం, రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన పనులు దాదాపు చివరి దశకు వచ్చే సమయంలో ప్రభుత్వం మారడంతో ఈ పర్యాటక ప్రాంతానికి గ్రహణం పట్టింది. కాటేజీలను ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం పూర్తిగా వదిలేసింది. కోట్లాది రూపాయలతో నిర్మించిన నిర్మాణాలు ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయాయి? వెంకటేశ్వర ఆలయానికి ఈశాన్యంలో ప్రవహిస్తున్న గుండ్లకమ్మ నది మీద ప్రాజెక్ట్ నిర్మాణం జరిపారు. ఆ ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో చాలా పార్కులు, రిసార్ట్స్ అన్నీ కూడా చాలా నిర్మాణం జరిపారు. కానీ వాటిని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు గత ప్రభుత్వంలో కూడా పూర్తిగా వాటిని అశ్రద్ధ చేయడం వల్ల ప్రభుత్వం దృష్టి పెడితే చాలామంది పర్యాటకులు కానీ ఇక్కడ బాగుంటుంది. ఇది 2014-19లో అన్ని రిసార్ట్ బాగా కట్టారు, నీట్గా కట్టారు. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతం వాళ్ళు కట్టిన మేమెందుకు చేయాలని అది ఆ రిసార్ట్ని కొన్ని లక్షలు పెట్టి కట్టి దాన్ని గాలికి వదిలేసి ఇవాళ అధ్వాన పరిస్థితిలో ఉంది. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యానికి నిర్మాణాలన్నీ శిథిలమయ్యాయి. స్విమ్మింగ్ పూల్ చెత్తా చెదారంతో నిండిపోయింది. కాటేజీల తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. కనీసం లోపలకు వెళ్లడానికి కూడా దారి లేకుండా ఆ ప్రాంతం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. విద్యుత్ పరికరాలు దొంగల పాలయ్యాయి. కాటేజీలను కాపాడేందుకు కనీసం కాపలాదారుడు కూడా లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. కట్టారు కానీ ఉపయోగం లేదు కదా సార్. గుడి ఉంది, బాగా డ్యామ్ ఉంది. శని ఆదివారం ఫుల్గా వస్తారు పిల్లలు కానీ అందరూ చూడటానికి. బాగుండేది, ఏ వస్తువులు లేకపోయా. ఇప్పుడు లేడీస్ వస్తారు సార్, టాయిలెట్లు పోవాలి. ఏ ఇప్పుడు అవి ఉండేందుకు వచ్చినప్పుడు బాగా తీసుకొని ఉంటారు. గవర్నమెంట్ ఆదాయం వచ్చింది, అదేమి లేదు కదా సార్. ఇదిగే చూస్తే బందల దొడ్డిలాగా ఉంది, కనపడుతుంది. ఏదో కట్టి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకపోతే అప్పుడు ఏదైనా చేయగలుగుతారు సార్. 2014-19 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో సుమారు 2 కోట్ల రూపాయలతో ఈ కాటేజీ నిర్మాణం ప్రారంభించింది. అయితే దాదాపు 80% పనులు పూర్తయినప్పటికీ ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం దీని పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. పైగా పూర్తిగా వదిలేయడంతో పాటు కనీస భద్రతా చర్యలు కూడా చేపట్టకపోవడంతో నిర్మించిన కాటేజీలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితి ఏర్పడింది. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయినా ఈ కాటేజీలను పునరుద్ధరించి పర్యాటకంగా ఈ గుండ్లకమ్మ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాసం, రవికృష్ణ, ఐటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.